చాలామంది అడుగుతున్నారు డిప్లొమా C20 ఎగ్జామ్స్ కోసం కంప్లీట్గా నన్నే అడుగుతున్నారు. ఎందుకంటే నేను చెప్తానని వెయిట్ చేస్తున్నారు చాలామంది. అదేంటంటే C20 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయని చెప్పి టెలిగ్రామ్, వాట్సాప్లో చాలామంది నేను పర్సనల్గా కాల్స్ కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇస్తున్నాను. బట్ నేను కూడా స్టడీ కాబట్టి, నేను కూడా చదువుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ నాకు కాల్స్ కూడా అవాయిడ్ అవుతాయి అండ్ అలానే మెసేజెస్ కూడా తగ్గుతాయని చెప్పి అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోతోనే క్లారిటీ తెచ్చుకొని మళ్ళీ ఇంకొకసారి అడగడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం క్లారిటీ అనేది నేను ఇస్తాను. సో జాగ్రత్తగా ఇన్ డీటెయిల్డ్గా వినండి అండ్ అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఐ విల్ క్లారిఫై యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా C20 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయా అంటే ఖచ్చితంగా అవ్వనే చెప్తాను. వై? బికాస్ మీకు క్లారిటీగా చెప్పాలనుకుంటున్నా ఏంటి అంటే C16 ఎగ్జామ్స్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో పీక్ స్టేజ్లో ఉన్నది సో పాండమిక్ అనేది. అయినా కూడా ఏ కాలేజ్ కానీ ఏ స్కూల్ కానీ ఏపీ స్టేట్కి సంబంధించి ఎక్కడ కూడా మనకైతే స్కూల్స్ అండ్ కాలేజెస్ క్లోజ్ చేయలేదు. ఎక్కడైనా కేసెస్ వస్తుంటే వాటికి సంబంధించి ఆ స్కూల్ ఆ పర్టికులర్ కాలేజ్లోని ఏమైనా శానిటైజ్ చేసి మళ్ళీ స్కూల్స్ ఆర్ కాలేజెస్ మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు వితిన్ 1-2 డేస్లోనే. సో కాబట్టి ఎవరికి కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ ఉండవు, అందరికీ ఆఫ్లైనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ముయలేదు కాబట్టి కాలేజెస్ స్కూల్స్ అనేవి ఇంకా ఆన్లైన్లో ఉండవు. ఇంకా మ్యాక్సిమం ఆల్రెడీ పీక్ స్టేజ్లో ఉంది, ఇంకా దీనికి మించి పీక్ వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఇంకా చెయ్యరు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అండ్ వన్ మోర్ అవర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం పీక్లో ఉన్నప్పుడే C16 డిప్లొమా ఎగ్జామినేషన్స్ కానీ వేరే వేరే బీటెక్ ఎగ్జామ్స్ కానీ చాలా జరుగుతున్నాయి. సో అలాంటిది మీ ఒక్కరి కోసం మాత్రమే ఆపుతారు, డిప్లొమా C20 వాళ్ళకి మాత్రమే ఆపుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సేమ్ బోర్డే, సేమ్ SBTET బోర్డే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి C16 ఎగ్జామ్స్ పెడుతుంది. సో యాజ్ అలానే మనకు ఒక నోటిఫికేషన్ పంపింది ఒక 3-4 డేస్ బ్యాక్, అదేంటంటే C20 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా బుక్లెట్స్ని మేము Feb 2nd week లోని సంథింగ్ డేట్స్ మెన్షన్ చేసి డిస్పాచ్ చేస్తాము అని చెప్పి ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. కాబట్టి టైం టేబుల్ రిలీజ్ చేయడంలో లేట్ అయి ఉండొచ్చు కానీ ఎగ్జామినేషన్స్ అయితే మాత్రం Feb 2nd week లోనే ఉంటాయి. మహా డిలే అయితే ఒక 2-3 డేస్ or 1 week డిలే అవుతాయి తప్ప కంప్లీట్గా పోస్ట్పోన్ చేసి ఏప్రిల్లోనే మేలోనే అయితే పెట్టరు. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉండవు. మీకు ఇంకా ఆన్లైన్ ఉన్నా లేకపోయినా వర్కింగ్ షెడ్యూల్ అనేది క్లోజ్ చేసేస్తారు కొన్ని రోజుల్లోని. మీకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేసి మీ కాలేజ్ వాళ్ళు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేసుకొని Mid-2 examinations కూడా కండక్ట్ చేసుకొని క్లోజ్ చేసేసి ఒక 1 week ముందు మీకు హాలిడేస్ ఇచ్చేసి ఎగ్జామినేషన్స్ అనేది పెడతారు. టైం టేబుల్ రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం చెప్పలేము. మరి టైం టేబుల్ అనేది ఇంకా రాలేదు. ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా టైం టేబుల్ ఎగ్జామ్స్కి ఒక 10 డేస్ ముందు ఆర్ 15 డేస్ ముందే వస్తుంది. ఇప్పటికే డేట్ అనేది మనకి 23rd వచ్చేసింది. ఇన్ కేస్ కనుక మీకు Feb 10th ఆ టైంలో పెడితే మాత్రం ఇంకో 2-3 డేస్లో మీకు ఖచ్చితంగా టైం టేబుల్ని రిలీజ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా Feb 2nd week లోనే ఎగ్జామినేషన్స్ అనేవి నాకు తెలిసినంత వరకు ఉంటాయి. ఎటువంటి పోస్ట్పోన్ ఉండదు. ఇన్ కేస్ ఉన్నట్టయితే ఐ టెల్ యూ, బట్ ఉండదు. 99.9% అయితే ఉండే ఛాన్సెసే లేవు. మరి ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా. ఓకేనా? ఇదైతే క్లారిటీ. ఇంకెవరు అడగడానికి ట్రై చేయకండి, ఎందుకంటే మీకే టైం వేస్ట్. అడుగుతున్నారు, నేను రిప్లై ఇస్తున్నాను, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇంకేమైనా ఉంటే అడగండి తప్ప దానికి సంబంధించి అడగండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల ఈ వీడియో కూడా నేను ఎప్పుడో తీసింది ఇప్పుడు మీకు పెడుతున్నాను. సో మార్నింగ్ తీసింది, నెట్వర్క్ ఇష్యూ ఉన్నది. సో మ్యాథ్స్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయలేపాను. రేపటి నుండి డైలీ మ్యాథ్స్ క్వశ్చన్స్ మీకు వస్తూ ఉంటాయి. సో మీరు ప్రిపేర్ అయ్యి మీ C20 ఎగ్జామినేషన్స్ అనేవి జాగ్రత్తగా రాయొచ్చు విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్. ఆల్రెడీ వీడియో కూడా తీసున్నాను, ఫస్ట్ పార్ట్ 1 వీడియో కంప్లీట్ అయింది. సో మీకు అది రేపు పోస్ట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఇంతవరకు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం, మ్యాథ్స్కి సంబంధించిన స్టఫ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ వీడియోస్ కోసం కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో దట్ అందరూ కూడా మ్యాథ్స్ M2 ఎగ్జామినేషన్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ M1కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను పోస్ట్ చేస్తాను, జాగ్రత్తగా అయితే తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.